జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. ప్రజా అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, జర్నలిస్టులకు శిక్షణతో పాటు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టుల సమస్యలను తీసుకెళ్లి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తామని అన్నారు. ప్రెస్ అకాడమీ తమదిగా భావించి జర్నలిస్టులు సహకరించాలని కోరారు. ప్రింట్ ఎలక్ట్రిక్ మీడియాలు పెరిగిపోవడంతో మీడియా జర్నలిస్టులతో పాటు వీడియోగ్రాఫర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామని వివరించారు. సోషల్ మీడియా దాడితో ఎక్కువ నిజాలు తెలుసుకోలేకపోతున్నామని, అసత్య అబద్ధ ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లకుండా విలేకరులు అప్రమత్తంగా నిజానిజాలను గుర్తించాలని పేర్కొన్నారు. అక్రిడేషన్ జారీ ప్రక్రియ పూర్తవుతుందని, పనిచేస్తున్న జర్నలిస్టులకు తప్పకుండా అప్లికేషన్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణ విలేకరులు ఎవరైనా జర్నలిజం డిప్లొమాలు కానీ కోర్సులు కానీ చేయాలని అనుకుంటే సమీపంలోని యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పించడం, ఫీజుల్లో కొంత భాగాన్ని అకాడమీనే భరించి వారిని స్పాన్సర్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా జర్నలిస్టులు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఉపయోగించుకుంటారని, వృత్తిలో నైపుణ్యం సాధించుకోవడానికి జర్నలిజాన్ని ఒక వృత్తిగా మలుచుకోవడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని కూడా గ్రామీణ విలేకరులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అకాడమీ మీకు ఈ మేము ప్రవేశపెట్టే ఈ పథకాలను ఉపయోగించుకోవడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాల గురించి కానీ, తర్వాత మీకేమైనా అనుమానాలు ఉంటే కూడా నేరుగా మమ్మల్నే సంప్రదించి, ప్రెస్ అకాడమీనే సంప్రదించి నివృత్తి చేసుకోగలరు. ఈ అంశంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రెస్ అకాడమీ చురుగ్గా ఉందని కూడా నేను భావిస్తున్నాను. జర్నలిస్టుల సంక్షేమం విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఈ నిజమైన విలేకరులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ఏమైనా చేయగలము అని ఆయన చెప్తూ వచ్చారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జర్నలిస్టుల ముసుగులో నకిలీలు కూడా ఎంతోమంది ప్రవేశం చేసి ఇందులో నుంటూ నిజమైన పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని, దానివల్ల నష్టపోతున్నారని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో నిజమైన జర్నలిస్టుల గుర్తింపు పూర్తయిన తర్వాత అన్ని రకాల ప్రయోజనాలను పనిచేస్తున్న జర్నలిస్టులకు, వృత్తిలో ఉన్న జర్నలిస్టులకు కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే తప్పులను సరిదిద్దుకోవడానికి వీలుగా మేము దాదాపు 24 జర్నలిజానికి సంబంధించిన అంశాల మీద పుస్తకాలు రూపొందించాం. ఈ పుస్తకాలు ఈ పరిస్థితుల్లో నేరుగా అందజేయలేకపోతున్నందువల్ల వీటిని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వాటిని పాఠ్యాంశాలుగా మీరు పరిగణించి వాడుకోగలరని కూడా నేను విశ్వసిస్తున్నాను. అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పూర్తవుతుంది. అది కూడా నికార్సైన పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కూడా వస్తాయని చెప్పి నాకున్న సమాచారం. పనిచేస్తూ వృత్తిలో ఉన్న ఏ జర్నలిస్టులకు కూడా అన్యాయం జరగదని నేను గట్టిగా మీకు చెప్పగలను. సంస్థ జర్నలిస్టుల శిక్షణతో పాటు జర్నలిస్టుల సమస్యలు తీర్చడానికి కూడా ప్రెస్ అకాడమీ ముందుంటుంది. జర్నలిస్టుల సమస్యలు, ముఖ్యంగా గ్రామీణ విలేకరుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి, ప్రభుత్వం ద్వారా వాటి పరిష్కారం చూపించడానికి కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది. ప్రెస్ అకాడమీ తమదిగా భావించి సహకరించాల్సిందిగా, ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరి జర్నలిస్టులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఒక గ్రామీణ జర్నలిస్టులకే కాకుండా ప్రింట్ మీడియా సంబంధించిన వారికే కాకుండా
ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన విలేకరులకు వీడియోగ్రాఫర్లకు వీరందరికీ కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కూడా మేము కార్యక్రమాలు రూపొందించుకున్నాం. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా దాడి కూడా ఎక్కువైన పరిస్థితుల్లో నిజానిజాల నిర్ధారణ లేకుండా ఇష్టం వచ్చినట్టు వేయడం వల్ల ప్రజల్లో భయాందోళనలు గుర్తు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అబద్ధాలు విపరీతంగా ప్రచారమయ్యే పరిస్థితులు కూడా ఉన్నందువల్ల వర్కింగ్ జర్నలిస్టులు అందరూ పనిచేస్తున్న జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి అలర్ట్గా ఉంటూ అప్రమత్తంగా ఉంటూ ప్రజల్ని అప్రమత్తం చేయడానికి నిజాలను జనం దృష్టికి తీసుకువెళ్ళడానికి కూడా మీరు మరింత దృష్టి పెట్టాలని కూడా నేను మీరు మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రెస్ అకాడమీ ఒక వెబ్సైట్ని రూపొందిస్తోంది. ఈ వెబ్సైట్లో ప్రభుత్వం అనేక వర్గాల ప్రజానీకానికి వాళ్ళ సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలు గురించిన సంపూర్ణ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ యువతకు ఉపాధి కల్పన కానీ ఇట్లాంటి వేరువేరు అనేక అంశాల మీద సంపూర్ణమైన అవగాహన జర్నలిస్టులకు కల్పించడానికి అదేవిధంగా ప్రజలకు కూడా ఉపయోగపడడానికి కూడా వీటిని రూపొందించడం జరుగుతోంది. మీకు కావాల్సిన సమాచారాన్ని ఈ వెబ్సైట్ల ద్వారా జర్నలిస్టులు కూడా స్వీకరించి ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మీ పాఠకులకు చేరవేస్తారని దీనివల్ల ఒక సామాజిక కోణం నుంచి కూడా మీరు పనిచేసిన వారవుతారు. సామాజిక దృక్పథంతో కూడా మరింత ప్రజలకు చేరవగోవడానికి వారికి ఉపయోగపడడానికి కూడా ఈ వెబ్సైట్ను ఉపయోగించుకోండి. ఈ వెబ్సైట్ని చూడడం చూసి అందులోని అంశాలను గ్రహించి వాటిని ప్రజలకు చేరవేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఈ వెబ్సైట్ని చూడడం ఒక అలవాటుగా మార్చుకొని మీ ప్రజలకు ఉపయోగపడినట్టు అవుతుంది. మీ వృత్తిలో కూడా నాణ్యతను పెంచుకోవడం కూడా జరుగుతుంది. ఇవి కూడా దృష్టిలో ఉంచుకోండి.